కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్కి ఎంత ఉంటుందమ్మా పర్సంటేజ్? 1% ఉంటుందమ్మా ఆయనకి, ఒక శాతం, 1%. ఈ రోజున సర్వీస్ లో ఈ రోజున 42% అయింది. ఈ రోజున 42% అవ్వబట్టే 130 మంది, దాదాపు 124-128 మంది అభ్యర్థుల్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం నిలబెట్టడం జరిగింది. దాదాపు 1-2 పార్లమెంటు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలకి పార్లమెంటరీ అభ్యర్థులు నిలబెట్టడం, చాలా బలమైన అభ్యర్థులు నిలబెట్టడం. తెలంగాణలో బలం లేదు, బలం లేదంటే అక్కడ మనం దాదాపు 5 మంది పార్లమెంట్ అభ్యర్థులు మన పార్టీ తరఫున నిలబెట్టాం. బీఎస్పీ తరఫున 4 పార్లమెంటరీ అభ్యర్థులు నిలబెట్టాం. కరీంనగర్ నుంచి వరంగల్, నాగర్ కర్నూల్, మైదాబాద్ నుంచి ముందు మనల్ని ఎవడో రాయరు. పవన్ కళ్యాణ్ బలం లేదంటే తెలంగాణలో నడిపొడిచి చూపించిన పవన్ కళ్యాణ్ బలం కేసీఆర్ గారిని అడగాలంటుంది. నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా నడుచుకొచ్చి చూపించిన పవన్ కళ్యాణ్ బలం ఏంటో చూపిస్తాను మీకు. తెలంగాణలో ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను తెలుగు ప్రజల ఐక్యత కోరుకున్నవాడిని. ప్రజల్ని విడతీసి పాలించడం ఇష్టం లేదు. ప్రజల్లో గొడవలు ఉంటే ఐక్యతపరిచి నాకు పాలించడం ఇష్టం, అలా చూడడం ఇష్టం. అంతేగాని ఎంతసేపు విద్వేషాలు పెట్టి ప్రజల్ని తిట్టి రాజకీయం నేను చేయలేను, అలసిపోయాం. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాను, మీ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు భీమవరంకి వచ్చి మీటింగులు పెట్టి వైసీపీ గంధిసీని సపోర్ట్ చేయమని అంటుంటే, నేను చెప్తున్నాను శ్రీనివాస్ యాదవ్ గారు 2014లో ఏ టికెట్ పెట్టుకుని మీరు గెలిచారు తెలుగుదేశం పార్టీ మీద? ఎవడు వస్తేను మీరు గెలిచారు సమత్త గారి నుంచి. ఆ రోజున నేను సభకు రాకుండా ఉండుంటే ఒకసారి మీ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. మొత్తం మా జన సైనిక మొత్తం స్టేజ్ ని తీసుకెళ్లిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఆ రోజున ఫోన్లు మనకి శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ 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 ఖుషీలు చెప్తారు కదా, హలో అంటే హలో అలా. శ్రీనివాస్ యాదవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తున్నారు స్వామి, వెయిట్ చేయండి. ఆయనకే మళ్ళీ కేసీఆర్ గారు తిట్టిన వ్యక్తి నా ముందు మళ్ళీ ఈ రోజున వచ్చి భీమవరంకి వచ్చి ఆంధ్ర వాళ్ళని తిట్టిన శ్రీనివాస్ యాదవ్ గారు మళ్ళీ భీమవరంకి వచ్చి ఏ ముఖాన్ని పెట్టుకుని వచ్చి అడుగుతారండి గంధి శ్రీనివాస్ గారు చేయమని చెప్పి. గంధి శ్రీనివాస్ గారి పౌరుషం లేదు, కేసీఆర్ గారికి మీకు పౌరుషం లేదు. అరే మా ఆంధ్ర ప్రజలకి గౌరవం ఉందండి, ఆత్మగౌరవం ఉందండి. ప్లీజ్ దయచేసి విభజన రాజకీయాలు శ్రీనివాస్ యాదవ్ గారు మీరు మానేయాలి. పద్ధతి కాదు ఇది. రాష్ట్రాలు విడిపోయినాయి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, మీరు కావాలంటే స్వచ్ఛంద ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిని ఇక్కడ స్థాపించండి, పార్టీని భీమవరంకి మీ అభ్యర్థి నిలబెట్టండి. కావాలంటే గంధి శ్రీనివాస్ గారు నిలబెట్టుకుని, నాకే అభ్యంతరం లేదు. మీరు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సభ చెప్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారా ఆంధ్రం తిడతా ఉంటే? భయం ఆయనకి కేసీఆర్ గారంటే, కేసీఆర్ గారంటే నాకు గౌరవం ఉంది కానీ భయం లేదు. ఒక ఉద్యమ నాయకుడు అన్న గౌరవం ఉంది కానీ లేదు, నాకు ఇల్లు ఉంది, ఆస్తులు 2-10 ఎకరాల భూమి ఉందని చెప్పి నాకు భయాలు ఏం లేవు. ఏం భూములు తీసుకుంటారో తీసుకోండి, ఎవడు తీసుకుంటాడు? తెలంగాణలో మన ఇల్లు మన భూములు నేను చూస్తాను. తెలంగాణ పాకిస్తాన్ అనుకుంటున్నారు? తెలంగాణ పాకిస్తానా? ఏం పౌరుషం లేదా మనకి? తెలంగాణ భయపడితే ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మీరు మార్చేస్తారా? మీరు పౌరుషం లేదా మనకి? బతికున్నాం, ఇంకా ఇక్కడ చాలా మంది రాష్ట్రంలో చచ్చిపోయేవాళ్ళు, ఇంకా బతికున్నాం. విభజించే రాజకీయాలు చేసే మనుషులం కాదు, కానీ మమ్మల్ని విభజిస్తారంటే చేతులు మర్చుకొని కూర్చొని కూర్చుబెట్టలేం కాదు, గుర్తుపెట్టుకోండి. భరిస్తాం మర్యాదతోటి. ఇక వచ్చి అడ్డగోలుగా అడ్డదారిలో రాజకీయాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అంటే ఆంధ్రలో తెలంగాణలో రాజకీయాలు చేయకూడదు, కానీ తెలంగాణ వచ్చి ఆంధ్ర రాజకీయాలు చేస్తా ఏం మాట్లాడతారా మీరు? పోన్లే 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 అంటే వచ్చి ఎక్కి తొక్కుతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు.